సుదీప్ మనందరికీ పరిచయమైన కన్నడ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళం ఓటీటీ సినిమాలతో మన ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఆ పాపులారిటీని వాళ్ళిద్దరూ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. విక్రాంత్ రోనా కోసం సుదీప్, కడువా సినిమా కోసం పృథ్వీరాజ్ హైదరాబాద్ లో వాలిపోయారు. కన్నడ మలయాళ సినిమాలు మార్కెట్ స్పాన్ పెంచుకుంటున్నాయి. ఈగ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన సుదీప్ బాహుబలి సైరా లాంటి సినిమాల్లోనూ నటించాడు. ప్రస్తుతం విక్రాంత్ రోనా భారీ బడ్జెట్ సినిమాతో జూలై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా చిన్నదైన కన్నడ సినీ ఇండస్ట్రీకి కేజీఎఫ్ ఇచ్చిన బూస్టప్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా ఇచ్చిన నమ్మకంతో కన్నడ నుంచి భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సుదీప్ విక్రాంత్ రోనా. ఈ గురువారం రామ్ చరణ్ రిలీజ్ చేసిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంది. ఆర్జీవి, అఖిల్, విజేంద్ర ప్రసాద్ లాంటి అతిథులు హాజరై శుక్రవారం హైదరాబాద్ లో విక్రాంత్ రోనా 3D ట్రైలర్ రిలీజ్ చేసి ఈ సినిమాపైన మరిన్ని అంచనాలు పెంచేశారు. అనూప్ బండారి తెరకెక్కించిన ఈ సినిమాలో నిరూప్ బండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదే కోవలో మలయాళ మల్టీ టాలెంటెడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు తెలుగులో ఈయన నటించిన సినిమాలు రిలీజ్ కాలేదు, కానీ తెలుగులో రీమేక్ అయిన ఈయన సినిమాలన్నీ సక్సెస్ సాధిస్తున్నాయి. అయితే లేటెస్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన జనగణమణ సినిమా వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో దేశవ్యాప్తంగా మార్కెట్ స్పాన్ పెంచుకునే పనిలో పడ్డాడు పృథ్వీరాజ్. కడువ సినిమాతో పానిండియా రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగానే హైదరాబాద్ లో ఈ శుక్రవారం కడువ టీజర్ లాంచ్ చేశారు.